ప్రభుత్వం అందజేస్తున్న జగనన్న విద్యా కానుక కిట్లను పంపిణీ కాకినాడ రూరల్ కొవ్వూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అట్టహాసంగా నిర్వహించారు. ఇక ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుని నస్రీం జవాన్ మాట్లాడుతూ గ్రామ సర్పంచ్, పేరెంట్స్ కమిటీ చైర్మన్, గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుల సమక్షం సుమారు 168 మంది విద్యార్థిని విద్యార్థులకు జేఏకి కిట్లను అందజేయడం జరిగిందన్నారు. ఇక విద్యాపై మరింత మక్కువ కలిగించేందుకు ఈ కిట్లు ఎంతో ఉపయోగకరం అవుతాయని ఆనందం వ్యక్తం చేశారు. నాడు నేడు 63 లక్షలు శాంక్షన్ అయ్యిందండి. టాయిలెట్స్ 2 యూనిట్లు శాంక్షన్ అయ్యాయి. తర్వాత మేజర్ అండ్ మైనర్ రిపేర్స్ కూడా చేయడానికి కాంపోనెంట్స్ వైజ్గా తీర్మానాలు చేసుకోవడం అయింది. మెటీరియల్ అనేది దిగింది. ఎటు వచ్చి శాండ్ రావాలి. శాండ్ గురించి మేము వెయిట్ చేస్తున్నాము. శాండ్ రాగానే వర్క్ స్టార్ట్ అవుతుంది. అన్ని విధాలుగా కూడా మాకు సౌకర్యవంతంగా ఉంది. కార్పొరేట్ లెవెల్లో మా స్కూల్ తయారు చేయాలని మేము అందరం ఉపాధ్యాయులు తర్వాత ఊళ్ళో పెద్దలు కూడా ఆశిస్తున్నామండి. చాలా 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 ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మేము జగనన్న గారికి. జగన్ జై జై. కొవ్వూరు హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయురాలని మాట్లాడుతున్నాను నేను. ఈరోజు మా స్కూల్లో విద్యాకానుక, జగనన్న విద్యాకానుక కిట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. పిల్లలు చాలా ఆనందంగా వాటిని స్వీకరించారు. మా స్కూల్ కమిటీ చైర్పర్సన్ గారు, వైస్ చైర్పర్సన్ గారు, పెద్దలు అందరూ కూడా వచ్చి ఈ కానుకను విద్యార్థులకు పంపకం చేయడం అనేది జరిగింది. 187 మంది విద్యార్థులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా సఫిషియెంట్గా టెక్స్ట్ పుస్తకాలు, నోట్ పుస్తకాలు, యూనిఫామ్స్ అన్నీ కానుకలో ఉన్న అన్నీ లభించాయి. వాళ్ళకి పంచడం అనేది జరిగింది. విద్యార్థులందరూ సక్రమంగా స్కూల్కి రావాలి. మధ్యాహ్న భోజన పథకం కూడా చక్కగా ఉపయోగించుకోవాలి. జగనన్న గారు మా ఇంకో విషయం చెప్పవలసింది ఏంటంటే, అమ్మఒడి అందరు విద్యార్థులకి ఏ ఒక్కరికి కూడా మినహాయింపు లేకుండా అందరికీ కూడా వచ్చింది. పురప్రజలు కూడా చాలా ఆనందించారు ఈ విషయం గురించి. ఎటు కూడా మీరు మానేయకూడదు, స్కూల్కి జాగ్రత్తగా రావాలి, పిల్లలందరూ హాజరు కావాలని చెప్పడం అయింది. మా ప్రెసిడెంట్ గారు తర్వాత ఊళ్ళో పెద్దలు కూడా మాట్లాడారు దీని గురించి. విద్యార్థులందరూ కానుకలు స్వీకరించి స్కూల్కి త్వరగా వస్తామని హామీ ఇవ్వడం జరిగింది. తర్వాత ఫేజ్ 2లో మా స్కూల్